హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టీవీ. ఈరోజు మనం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అలాగే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గాను మనకి డిగ్రీ నోటిఫికేషన్కి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఇతర వివరాలు మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇది తెలంగాణ గురుకుల యూజీ సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీనికి మన ఇంతకుముందే నేను నోటిఫికేషన్ వివరాలు పెట్టాను. ఇందులో మనకి ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం మనం. ఈ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి పేపర్ వన్, పేపర్ టూగా రెండింటిగా డివైడ్ చేశారు. ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి ఇంటర్మీడియట్ సిలబస్లోనే ఉంటుంది. అదే జనరల్ ఇంగ్లీష్ లే, దాంతోపాటు మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీకు ఏమేమైతే ఉన్నాయో దాని ప్రకారమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 120 మార్క్స్ ఉంటాయి. ఈ సెషన్కి 30 మార్క్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇది ఓఎంఆర్ బేస్డ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అలాగే ఇది పేపర్ వన్లో వచ్చేసి 10:30 నుంచి 1 వరకు మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. 2.5 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. ఇది దీంట్లో జనరల్ ఇంగ్లీష్ అండ్ 3 ఆప్షనల్ అంటే మీ ఇంటర్మీడియట్ కోర్సుకి సంబంధించి 3 ఆప్షనల్స్ అనేది ఇందులో ఉంటాయన్నమాట. ఇందులో మనకి మీరు ఎంపీసీ అనుకోండి, ఎంపీసీ టెస్ట్ వన్లో ఇంగ్లీష్తో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క దానికి 30 మార్క్స్ ఈచ్ అనమాట. ఈ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు బీఎస్సీ ఎంపీసీకి అర్హులు అనమాట. ఫిజికల్ సైన్స్ కోర్సెస్కి లేదా బీకేఎం బీఏ అండ్ బీబీఏ కోర్స్కి అర్హులు అనమాట. అలాగే మీ కోర్స్ వచ్చేసి బైపీసీ అనుకోండి, దీంట్లో ఇంగ్లీష్తో పాటు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ దీంట్లో ఈ సెషన్లో 30 మార్క్స్ ఉంటాయి. దీంట్లో ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి బీఎస్సీ లేదా బీకామ్ బీఏ అంటే మీ ఇష్టమైన కోర్సును బట్టి మీకు సీట్ లభిస్తుంది. అలాగే ఎంఈసీ వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథ్స్, అకౌంట్స్ అండ్ కామర్స్ దీంట్లో ఈ సెషన్ నుంచి 30 మార్క్స్ వస్తాయి. సీఈసీ వాళ్ళకు వచ్చేసి ఇంగ్లీష్, ఎకనామిక్స్, అకౌంట్స్, కామర్స్ దీంట్లో ఈ సెషన్లో నుంచి 30 మార్క్స్ వస్తాయి. హెచ్ఈసీ వాళ్ళకు వచ్చేసి ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ దీంట్లో ఈ సెషన్లో వచ్చేసి 30 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఈ వొకేషనల్ వాళ్ళకు వచ్చేసి ఇందులో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఎనీ వన్ ఆఫ్ 5 సెట్స్ అనమాట. ఏదైనా ఒకటి మీకు ఇంగ్లీష్తో పాటు మీరు చూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట వొకేషనల్ వాళ్ళకి. ఈ వొకేషనల్లో ఎవరైతే వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ బ్రిడ్జ్ కోర్స్తో చేసిన వాళ్ళు బీఎస్సీకి అర్హులు అనమాట ఫిజికల్ సైన్స్ తీసుకోవడానికి. అలాగే లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ పారామెడికల్ కోర్స్తో పాటు అండ్ బ్రిడ్జ్ కోర్స్తో పాటు చేసిన వాళ్ళకి బీఎస్సీలో అండ్ అదర్ లైఫ్ సైన్స్ కోర్సెస్లో మీరు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ లైఫ్ సైన్స్, దీంట్లో వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులో తీసుకోవడానికి అర్హులు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ టూ. ఈ పేపర్ టూ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ కాలేజ్ ఉమెన్స్కి సంబంధించిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది తీసుకోవచ్చు. వాళ్ళ హైట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. దీని ఆర్మెడ్ ఫోర్స్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ అనమాట. దీని బోర్గిరి బీబీ నగర్లో ఉంది. ఈ వీళ్ళు ఈ సెకండ్ పేపర్ అనేది అపియర్ చేస్తారు. మ్యాథ్స్ వచ్చి 20 మార్క్స్, రీజనింగ్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చి 20 మార్క్స్. టోటల్ 60 మార్క్స్ ఉంటాయి. 1.5 అవర్ ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి 2:30 నుంచి 4 వరకు ఉంటుంది. ఎగ్జామ్ సిలబస్ అనేది అంటే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి మీరు సీట్ సాధించవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.